సర్జరీ లేకుండా ప్రాణ క్లినిక్ చికిత్స నమస్కారం సార్ నమస్తే సార్ పిల్లల్లో కొంతమంది ఏంటంటే పేరెంట్స్ చాలా నీట్గా పద్ధతిగా పెంచుతూ ఉంటారు అండ్ వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో అంతే ప్రేమ వీళ్ళకి నేర్పిస్తూ ఉంటారు వీళ్ళంతే పాజిటివ్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటారు సార్ అన్నింటిలోనూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు అండ్ స్టడీ విషయాల్లో ఎవరితోనో మాట్లాడినా సరే అంతే మర్యాద అంతే కామన్ కూల్ ప్రశాంతంగా ఉంటూ ఉంటారు సార్ కానీ తెలియకుండానే దన్మని వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది బిహేవియర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అదేంట్రా ఇలా ఉన్నావు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే నాకేం మమ్మీ నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పి మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి తెలియకుండానే బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది అసలు జరగడానికి రీజన్ ఏంటంటే ఏమంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఇంట్లో ఒక రొటీన్ని ఫాలో అవుతూ ఉంటాం రొటీన్ ఫాలో అవుతున్నప్పుడు ఈ టైంకి లేవాలి ఈ టైంకి ఉండాలి ఈ టైంకి చేయాలి ఈ టైంకి ఇలా చదువుకోవాలని చెప్పి అన్ని అంటూ ఉంటాం వీడు ఇంట్లో ఉన్నంతవరకు ఆ వాతావరణంలో ఆ తల్లిదండ్రుల సంరక్షణలో అదే వాతావరణం పెరుగుతున్నంతసేపు బాగానే ఉంటుంది ఎప్పుడైతే బయటకు వెళ్ళంగానే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళంగానే అరే నువ్వు పోగో ఛానల్లో చూసావు అంటే పోగోనా మా ఇంట్లో టీవీ బెటర్గా అరే పోగో ఛానల్ చూడకపోతే నువ్వేంటారు అసలు సూపర్గా అసలు ఎంత బాగుంటుంది తెలుసు అనగానే వీడింటికి వచ్చి అమ్మ మామూలుగా అమ్మ ఒక్క నిమిషం నేను పోగో చూస్తాను మా పోగో ఛానల్ చూస్తానంటే ఆవిడకి అర్థం కాదు వీడికి అసలు టీవీ చూసే అలవాటు లేదు కదా ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఒక సీడ్ స్టార్ట్ అయింది ఓకే ఇప్పుడు వీళ్ళు వెంటనే హే ఇది తప్పు ఇది లేదు అనగానే వాడికి కాకుండా మైండ్లో దుండిపోద్ది ఉండిపోద్ది పోగో చూడాలి పోగో చూడాలి మా ఫ్రెండ్ చెప్పాడు యాక్చువల్గా కార్టూన్ అంటే నేను చూడాలి పోగో ఛానల్లో చూడాలని చెప్పి ఉంటుంది వీడు ఎప్పుడు చూస్తాడు వాళ్ళ మదర్ లేనప్పుడు వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఎవరు లేనప్పుడు అది చూస్తారు కానీ అదే టైంలో అదే టైంలో పేరెంట్స్ యొక్క రోల్ ఎలా అయితే వాళ్ళు హ్యాండిల్ చేస్తారో ఆ అబ్బాయి యొక్క ఆలోచన విధానం అలా మారుతుంది ఓకే ఇప్పుడు ఆ టైంలో వాడు ఎక్కడో బయట నుంచి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక పాయింట్ తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ పేరెంట్స్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ అంతా ఇది నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను నాకు చాలా కౌన్సిలింగ్ కేసెస్లో తెలిసిన ఒక రీసెర్చ్లో నేను కనిపెట్టిన ఫార్ములే ఒక ఆరో క్లాస్ అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అప్పటిదాకా స్కూల్ అంత వాతావరణం అంత బాగానే స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ మదర్ని అడిగాడు అమ్మ సిక్స్ అంటే ఏంటని అడిగాడు సిక్స్త్ క్లాస్ అబ్బాయి సిక్స్త్ క్లాస్ అబ్బాయి ఓకే వెంటనే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు కోపం వచ్చేస్తుంది నేర్చుకొని వస్తున్నావు ఏంట్రా అంటే కూడా సార్ ఓహో అమ్మ ముందు మాట్లాడకూడదు కామైపోయాడు నేరుగా మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఏంటి పదండి ఏయ్ నేను ఎక్కడ స్కూల్ పంపిస్తే ఏం చేస్తున్నా ఇదంతా అని చెప్పి అన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు అరిచినంత మాత్రాన ఆ పదం వాడి మైండ్లో నుంచి పోయిందా ఉందా ఖచ్చితంగా పోదు ఉంటుంది కదా ఇప్పుడు నేరుకి వెళ్ళి ఎక్కడ స్కూల్లో టీచర్ నడదామంటే అంత రేపు అంత టీచర్తో బాండింగ్ లేదు కాబట్టి అడగలేడు ఇంకెవరు నడతాడు వాడి మైండ్ సెట్లో దాన్ని ఆపకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాడు పక్కన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మామ ఏంటి పదం అంటే ఒరే నీకు తెలియదా నాకు తెలియదు రా తెలుసుకుందాం అని చెప్పి రాంగ్ ప్లేస్కి వెళ్ళి రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అదే మైండ్లో పెట్టుకుంటారు ఎస్ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక అర్థం అవడానికి అదే ఆ వ్యక్తి నేరుగా ఇంటికి వచ్చి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈ పదం ఈరోజు విన్నాను ఏంటి అన్నప్పుడు ఓ ఈరోజు నువ్వు కొత్తగా ఒక పదం నేర్చుకుని సరే దీని గురించి నేను పూర్తిగా చెప్తాను నీకు ఇంకా అర్థం కాకుండా నేను నీట్గా ప్రాపర్ పాజిటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి చాలామంది నెగిటివ్ కూడా చెప్తారు కానీ నువ్వు అర్థం చేసుకునే విధంగా మాత్రం ఇలా ఉండాలి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని విషయాలు వాతావరణం నీట్గా నేర్పిస్తున్నారు కానీ ఇతను బయట నుంచి ఒక పదం తీసుకొని వచ్చి బయట నుంచి ఒక బిహేవియర్ తీసుకొని వచ్చి ఇక్కడ అలవాటు చేసుకునేటప్పుడు ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఫస్ట్ ఓకే హీస్ మై సన్ హీస్ మై బాయ్ అని చెప్పి ఫస్ట్ యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఆ పదాన్ని ఇతని మైండ్ సెట్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇప్పుడు కేవలం ఈ సిచ్యువేషన్ అని చెప్పట్ల ఏ సిచ్యువేషన్ ఏ బిహేవియర్ అయినా మీ పిల్లాడు రొటీన్ బిహేవియర్కి భిన్నంగా ఉండి అతని ఆలోచన విధానం భిన్నంగా వెళ్తుంది అంటే మాత్రం మీరు చేయాల్సింది దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటే నాన్న మొన్నటిదాకా నువ్వు సెవెన్ ఓ క్లాక్ని నిద్ర మధ్య ఎందుకో కొద్దిగా లేటుగా నైన్ ఓ క్లాక్ అలా లేస్తున్నావు అవి ఫైండింగ్ ఎనీ డిఫికల్ట్ ఎక్కడ నాకు ప్రాబ్లం అనిపిస్తుందా అంటే ఎందుకు నువ్వు అంత లేటుగా లేవడానికి ఏం కారణాలు ఉన్నాయి ఒకసారి సార్ట్ డౌన్ చేద్దాం నేను హెల్ప్ చేస్తానని చెప్పి బిహేవియర్ చేంజ్ కనపడుతుంది ఏంట్రా ఇలా మారిపోయావు అని అండం వేరు ఇలా చెప్పడం చెప్పే విధానంలో అతను అవునా నిజంగా నాలో ఏం నాకు అంత బాగానే ఉంది కానీ టూ అవర్స్ అక్కడ పడుకునేసరికి నీకు వర్క్ ప్రొడక్ట్ అంటే తగ్గిపోతుంది కదా దాని గురించి ఏమైనా హెల్ప్ చేద్దాం వర్క్ చేద్దాం అని ఒక పాజిటివ్ నోట్లో దాన్ని అడ్రస్ చేస్తూ ఉంటే స్లోగా అతనికి ఏమర్థం అవుతుందంటే అవును కదా నేను సెవెన్కి లేచేవాడిని ఇప్పుడు నైన్త్ లేస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు కదని చెప్పి తను ఆలోచించడం మొదలు పెడతాడు పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్సర్స్ ఇవ్వడం కాదు సొల్యూషన్స్ చెప్పడం కాదు ఆలోచనని డెవలప్ చేయడం థాట్స్ని డెవలప్ చేయడం ఇప్పుడు వీళ్ళు ఇటువంటి రొటీన్లు ఏదైనా వచ్చినప్పుడు మీరేం చేయాలి తెలుసా యాజ్ అ పేరెంట్గా యాజ్ అ పేరెంట్ ఇక చెప్తాడు ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ మారుతుంది అంటే మాత్రం డైరెక్ట్గా బిహేవియర్ని పాయింట్అవుట్ చేయకండి డైరెక్ట్గా బిహేవియర్ని పాయింట్అవుట్ చేయకండి ఏరా తొమ్మిది క్లాస్తున్నావు ఏంటి ఈ మధ్య కాదు నాన్న నువ్వు ఇంతకుముందు సెవెన్ ఓ క్లాక్ లేచివాడు అంతా బాగుండేది నువ్వు లేచి నీ రొటీన్ అంతా చేసుకున్నాడు ఈ మధ్య గ్రాడ్యువల్గా తగ్గి నైన్ ఓ క్లాక్ లేస్తున్నావు కొద్దిగా ఏదో అర్థమైందా నేను డైరెక్ట్గా మిస్టేక్ని పాయింట్అవుట్ చేయట్లా చాలా ఇంతకుముందు బెస్ట్ ఉంది ఇంతకుముందు బెస్ట్ ఉంది చాలా క్లోజుల్గా మీరు అన్నట్టు చాలా ప్లెజెంట్గా ఇలా కాకుండా ఇలా ఎందుకు ఈ టూ అవర్స్ షిఫ్ట్ ఏమైంది ఆ షిఫ్ట్ రావడానికి కారణం ఏంటి అని ఆలోచించి అవును కదా ఇంతకుముందు నేను సెవెన్కి లేచేవాడిని అప్పుడు సూపరు ఇప్పుడు నైన్కి వచ్చాను ఏంటి అనేది ఒక పాజిటివ్ నెగిటివ్ని కనెక్ట్ చేస్తూ మీరు కనుక చూపిస్తే అర్థం చేసుకోండి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎరా తొమ్మిది క్లాస్తున్నా ఏం సంగతి అనగానే వాడు అవును కదా తొమ్మిది క్లాస్తున్నా రేపు పది క్లాస్తాయి అన్న డౌట్ అని సో ఖచ్చితంగా అవతల వ్యక్తిని పట్టి మనం మాట్లాడే విధానం వాడే పదాలు క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ అవన్నీ అతని ఐడియాలజీని షేప్ చేస్తుంది ఓకే ఇవన్నీ చాలా ముఖ్యం అయితే సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ కొంతమంది పిల్లలు ఉంటారు సార్ స్పెసిఫిక్గా అందరూ అని చెప్పను కొంతమంది పిల్లలు ఏంటంటే ఇంట్లో కూల్గానే ఉండి అగ్రేసివ్ అనేది ఒక నేర్చుకుంటూ ఉంటారు ఎలా అంటే ఇప్పుడు కూల్గా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు టీ కానీ ఏదైనా అడిగినప్పుడు ఈ పేరెంట్స్ ఇవ్వలేదు అనుకోండి ఆ రిమోట్ లాంటి తీసుకొని ఇసిరి కొట్టేస్తూ ఉంటారు అప్పటిదాకా లేని ఆ బిహేవియర్ టక్మన్ వచ్చేస్తూ ఉంటుంది అది రావడానికి రీజన్ ఏంటి అంటే అప్పటిదాకా లేని బిహేవియర్ కాదు ఉంటుంది అర్థమైందా లోపల పెట్టి 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 బాగా స్టోర్ చేసి ఒకసారిగా వాల్కొనిలాగా బ్లాస్ట్ అవుతుంది అది ఎలా వస్తుందంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే యాంగర్ కానీ చాలా వరకు ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు స్పాంజ్ వాటర్ని ఎలా అబ్జర్వ్ చేస్తుందో పిల్లలు ఎమోషన్స్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఒక పిల్లాడి యొక్క ఎమోషనల్ బిహేవియర్ మీరు చూస్తే అతను ఎలా వచ్చాడు అంటే కంప్లీట్గా మీరు చెక్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా చిన్నప్పటి నుంచి ఎక్కువగా రియాక్ట్ అయిన సందర్భాలైనా ఉండాలి లేదా తను స్కూల్కి వెళ్ళినప్పుడు తను బయటికి వెళ్ళినప్పుడు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఎప్పుడు ఎలా నేర్చుకుంటాడంటే మదర్ ఏదో అనగానే ఫాదర్ వచ్చి నీకేం కామ్ కామ్గుండి అనగానే ఆమె కామైపోద్ది అప్పటిదాకా కామవద్దు వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే వాయిస్ పెంచి కామ్ చేస్తాడో అప్పుడు వీడు చూస్తాడు ఓహో వాయిస్ పెంచితే మా అమ్మ కామైంది కదా ఓకే నాకు ఛాయిస్ దొరికింది నెక్స్ట్ టైం వెంటనే అరే ఈ టీవీ ఆపేసి చదువుకోండి అమ్మా నాకు తెలిసే ఉండు అనగానే ఓహో ఇంకెందుకులో పెడతా అని చెప్పి అమ్మ కామైపోయింది ఓహో భలే పనిచేసింది మా నాన్న అప్లై చేసిన మాత్రం ఇప్పుడు ఎక్కడో అని చెప్పి వాడు ఆ రోజు నుంచి రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు ఓకే అది అబ్జర్వేషన్ నుంచి వస్తుంది అందుకే వీలైనంతవరకు ఇంట్లో పిల్లల ముందు గొడవలు పడద్దు అంటారు పిల్లల ముందు ఇలా రియాక్ట్ అవ్వద్దంటారు పిల్లల ముందు మీకు తెలుసు లేదు పిల్లలు ఎందుకో కొన్నిసార్లు రాక్షసత్వంగా బిహేవ్ చేస్తారంటే కోపంగా తలలు బాధేసుకోవడం ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళు వినాల్సిన సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ వింటే వాళ్ళ బిహేవియర్ మారుద్ది ఇప్పుడు మన ఇద్దరు ఇక్కడ కూర్చొన్నాం ఒక్కసారిగా హెవీ సౌండ్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్ వెంటనే ఒక ఫ్రస్ట్రేషన్ పిచ్ ఫీలింగ్లో చిరాకు చిరాకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆ చిరాకు వాళ్ళకి కనిపిస్తుంది అది చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తారు కాబట్టి సో ఇవన్నీ న్యాచురల్గా పీపుల్ అబ్జర్వ్ చేసి అందులో పర్టికులర్గా కిడ్స్ అబ్జర్వ్ చేసి ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచే కాకుంటే ఇక్కడ మంది అంటారు సార్ మేము మేము చిన్నప్పుడు అంతే స్థాయి నుంచి వచ్చాం కానీ మాకు రాని కోపం ఇప్పుడు ఈ జనరేషన్కి ఎందుకు వస్తుందంటే దీన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటాం జనరేషన్ జడ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏజ్ మారే కొంది అంటే జనరేషన్స్ మారే కొంది క్యారెక్టరిస్టిక్స్ ఇంతకుముందు రోజుల్లో అమ్మా నాన్నకి ఎప్పుడు ఎదురు చెప్పామంటే ఎప్పుడో నాకు తెలిసి చెప్పిన సందర్భాలు కూడా ఉండవు ఎప్పుడో నాకు తెలిసి ఇరవై ముప్పై ఏళ్ళు ఏజ్లో వస్తే అప్పుడు ఎదురు చెప్పిన సందర్భాలు ఉంటాయి ఇప్పుడు రెండో క్లాస్ పిల్లడు వచ్చి నాకు నాకంతా తెలిసిన ఉండు ఈజీగా అనేస్తున్నారు అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అయ్యి ఐ నో ఎవ్రీథింగ్ నేను చేసుకుంటానని చెప్పి వాడికంతా షార్ట్ టర్మ్లో రిజల్ట్ రావాలి షార్ట్ టర్మ్లో హ్యాపీనెస్ ఒక ముప్పై సెకండ్లో నాకు ఆనందం వస్తున్నప్పుడు మూడు గంటలు కూర్చొని చదవమంటే నాకేం కిక్ వస్తుంది ముప్పై సెకండ్లో ఆనందం వస్తుంది ఈ ఆనందాన్ని బ్రేక్ చేస్తే నాకేం వస్తుంది కోపం వస్తుంది అన్ని ఇన్స్టెంట్గా జరుగుతూ వాళ్ళ కోపాలు కూడా ఇన్స్టెంట్గా రియాక్షన్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు పిల్లలు రకరకాల బిహేవియర్స్ పిల్లల పేరెంట్స్ మాట వినకపోవడం కావచ్చు లేదంటే వాళ్ళ బిహేవియర్స్ సడన్గా చేంజ్ అవ్వడం కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు అండ్ పిల్లల్లో కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అండ్ డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి అని అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు సార్ ఇక్కడ కౌన్సిలింగ్ అంటే నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఏదైతే మనం బిహేవియర్ గురించి మాట్లాడుతూ ఇది దాదాపుగా వంద కుటుంబాల్లో మనం మినిమంగా మినిమం మాట్లాడుకుంటే ఒక యాభై నుంచి అరవై కుటుంబాల్లో సేమ్ బిహేవియర్ సేమ్ పిల్లలతో ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అసలు ఒక్కొక్కరితో కౌన్సిలింగ్ చేసుకుంటూ వెళ్ళడం కంటే అసలు సమస్య ఎక్కడుందో దాని రూట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి దానికి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేనేం చేశానంటే ఇది మొత్తం ఏదైతే ఎమోషనల్ కానీ వాళ్ళ యాంగర్ కానీ వాళ్ళ స్ట్రెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనిపెట్టి ఒక కుటుంబంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేస్తూ ఆరు నెలల పాటు ఒక కోర్స్ డిజైన్ చేశాం ఏవైతే మనకు స్కూల్లో నేర్పించట్లేదు ఏదైతే జీవితానికి కావాలో అదంతా కలిపి ఆరు నెలల కోర్సు దాదాపుగా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కావాల్సిన కోర్సు నేను డిజైన్ చేశాను దాని పేరే బిహేవియల్ సైన్స్ కోర్స్ అది ఏంటి దాని గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే మాత్రం ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టీమ్ మీకు హెల్ప్ చేస్తారు ఆరు నెలల కోర్సు పన్నెండు మాడ్యూల్స్ ఉంటాయి జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఆదివారం పూట ఎక్స్క్లూజివ్గా వన్ అవర్ పాటు జూమ్లో నా సెషన్ ఉంటుంది ఆన్లైన్లోనే మీరు ఎక్కడ కూర్చోని ప్రపంచంలో ఉండే ఎక్కడ ఉండే వాళ్ళైనా సరే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కుటుంబానికి ఒక్క రిజిస్ట్రేషన్ చాలు ఇది పైగా లక్షల కోట్ల ఫీజు కూడా కాదు ఆరు నెలల పాటు ఇరవై నాలుగు క్లాసులని చాలా నామినల్ ఫీగా ప్రతి మధ్య తరగతి కుటుంబం కూడా ఆనందంగా గడపాలన్న ఒక లక్ష్యంతో సుమన్ టీవీ మేము కలిసి ఈ ప్రోగ్రామ్ అందరికీ తీసుకొస్తున్నాం సో పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మా టీం మీకు హెల్ప్ చేస్తారు గ్రేట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ